ఏమన్నా భోజనం చేస్తున్నావు తర్వాత రమ్మంటావా? నేను భోజనం చేతేండి తమ్ముడు, కావాల్సిన కాయగూరలు నువ్వే తూకం వేసుకో. సరే అరటిగా తీసుకుంటున్నా. కరేపాకు రెమ్మ 1 కిలో బీట్రూట్ వేసుకుంటా. కృష్ణ కొట్టు ఎక్కడండి? ఆ పక్కన ఉంది. అవి పొట్లకాయలు, చాంతాళ్ళు కావు, ఇలా రండి. కాయగూరలన్నీ ఎంత? చాలా చౌక. గుమ్మడికాయ 4 రూపాయలు. వంకాయ కిలో 4 రూపాయలు. బెండకాయ అది కూడా 4 రూపాయల కిలో. అస్సదియా, అన్ని 4 రూపాయలేనా? ఒక్కో దానికి ధర చెప్పకూడదు కదా, అందుకే అన్నిటికీ కలిపి ఒకే ధర. అన్ని 4 కిలోలు. 4 కిలోలు బుట్ట చాలదు, గోని సంచి తీసుకురండి. అయ్యా పాపాకులలి పావు కిలోన తోసివ్వండి, పట్టాసోళ్ళింటికి తీసుకెళ్ళాలి కూరగాయలు. నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నారే, తమరెవరో? ఆ ఇంట్లో వంట మనిషి పుల్లమ్మ కూతుంది, చూసివ్వండి ఇన్ని కూరలు కొంటున్నాను కదా పొందేస్తే. అది ఇది ఎంతైంది? 64 రూపాయలు 35 పైసలు. అంతేనా? వందలు 64 పోతే మిగతా ఇంకా ఉంది చిల్లర. ఏంటి గుణుగుతున్నారు? మోసపోకూడదు కదా, అందుకనే లెక్క పెట్టుకున్నా. ఓ పేపర్ పెన్సిల్ ఇస్తాను కూర్చొని లెక్కేస్తారా? ఏ ఒక్క లేదు, నేను ఏది బండ్లు చదువుకున్నాను, నాకు నోట్ లెక్కలు వచ్చు. బాగా చూసుకోండి, ఇంగిలైపోతుంది. ఏమి తెలివితే అటండి. మా అమ్మ కూడా అలాగే అంటుంది. పదండి పదండి పదండి. పట్టా ఏంటి చిక్కుడు అయితే తొక్కుడు బిళ్ళ? వదిలేండి వదిలేండి మట్టి వదిలేండి. ఆ తర్వాత ఏరుకొని మీరు అమ్ముకోకూడదు. లేదు పదండి.